फ्रेंड्स वेलकम टू माय चैनल दी टेक उदय। सो ई क्लास लो मनमैते एनोनिमस एरे गुरिंचि डिस्कस चेसुकुंदाम। सो जावालो एनोनिमस एरे अनेदि कूडा उंटुंदि। सो चाला मंदिकि तेलियकपोवच्चु, सो अंदुके वीडियो चेस्तुन्ना। सो एनोनिमस एरे अंटे एंटि अंड एला इंप्लिमेंट चेयोच्चु, दानि प्रॉपर्टीस एंटि, इवाला वीडियो लो डिस्कस चेसुकुंदाम। सो लेट्स स्टार्ट अवर वीडियो। सो चाला रोजुलैंदि कदा वीडियो चेसि, कोत्तगा उंदि वीडियो। सो चूंडि, सो एनोनिमस एरे अंटे ఏదైనా ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనానిమస్ అని ఏది మనకి ఎదురైనా, ఎనానిమస్ అంటే ఐడి లేదు, నేమ్ లేదు, ఆ మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఎనానిమస్ సరే అంటే ఇవాళ ఏంటో చూద్దాం. సో దానికి నేమ్ అనేది ఏమీ మనం ఇవ్వం. సో నేమ్ అనేది ఏమి ఇవ్వకుండా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో అది ఎలాగంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అండ్ ఒక కోడ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తా. సో ఇన్ దట్ వే యూ కెన్ గెట్ టు నో దట్ ఏంటనేది. సో చూడండి ఇక్కడ, sometimes we can create an array without name, such type of nameless arrays are called anonymous arrays. So indaki cheppanu kada, denikaithe name anedi undado, array ante int a equal to new int ani cheppi ala istam kada. So int a ani cheppi a anedi oka id, I mean name kind istam kada array ki. So ikkada ala name ivvakunda em raste adi anonymous array anamata. So anonymous array ani meeku vinipiste ekkadanna meeku gurtu ravalsindi enti, ఆ ఏరియాకి నేమ్ ఉండదు అని గుర్తురావాలి, ఫస్ట్ పాయింట్ అది. సో దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, జస్ట్ ఒక ఆ ఏరియాకి ఒక జస్ట్ ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తాం అంతే. సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి వాడుకుంటాం. సో ఇక్కడ చూడండి, సో కోడ్ అనేది మీరు చూసి అది ఇంప్లిమెంట్ చేయగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే ఒక థియరీ పార్ట్ తినేయండి. సో ఇక్కడ ఏం చేసా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిక్లరేషన్స్ ఎలా చేయొచ్చు ఎనానిమస్ ఏరేకి అని చెప్పి నేను చూపించాను ఇక్కడ. సో ఎనానిమస్ ఏరే ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, న్యూ ఇంట్ అని చెప్పి ఇక్కడ మనం ఇవ్వకూడదు. ఇక్కడ ఇంట్ సైజ్, ఐ మీన్ ఎరే సైజ్ ఇక్కడ ఇవ్వకుండా మామూలుగా 10, 20, 30, 40 అని చెప్పి ఇచ్చేయచ్చు. ఇది వ్యాలిడే. అండ్ మల్టీ డైమెన్షనల్ ఎనానిమస్ ఏరే కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎలా క్రియేట్ చేసేయచ్చు, కానీ ఇక్కడ సైజ్ ఇవ్వకూడదు ఇక్కడ, అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నేమ్ ఇవ్వకూడదు, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది వ్యాలిడే. సో అట్ ద టైమ్ ఆఫ్ ఎనానిమస్ ఏరే క్రియేషన్ వీ కాంట్ స్పెసిఫై ద సైజ్, అదర్వైజ్ వీ విల్ గెట్ కంపైల్. చెప్పాను కదా సైజ్ అనేది ఇవ్వకూడదని, అదే పాయింట్ ఇది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఏం చేశాడు వీడు, ఇక్కడ సైజ్ ఇచ్చాడు. సైజ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కంపైలర్ ఎర్రర్ వస్తుంది, సెమీ కాలన్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి. ఇది ఇన్వాలిడ్, ఇలా ఇవ్వకూడదు. సో ఇక్కడ మీరు సైజ్ వేరేది ఇచ్చినా సరే మీకు ఎర్రరే వస్తుంది. సో ఇక్కడ సైజ్ ఇవ్వకుండా మామూలుగా డిక్లేర్ చేశారు. సో ఇక్కడ ఏమైంది మీకు, వ్యాలిడ్. ఇది వ్యాలిడ్. సో మన ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి అనానిమస్ క్లాస్కి మనం నేమ్ కూడా ఇచ్చుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అనానిమస్ క్లాస్కి, ఐ మీన్ సారీ, అనానిమస్ ఏరియాకి నేమ్ ఇచ్చారు, అప్పుడు ఇది అనానిమస్ ఏరియా అవ్వదు మళ్ళీ. సో నేమ్ ఇస్తే ఇంకా అనానిమస్ ఏరియా అవ్వదు. అప్పుడు దాకా అనానిమస్ ఏరియా అయిన తర్వాత మనకి ఎప్పుడన్నా రిక్వైర్ అయ్యి మళ్ళీ దానికి నేమ్ అనేది అసైన్ చేసామంటే అది మళ్ళీ ఇంకా అనానిమస్ ఏరియా అవ్వదు. సో అలా వర్కౌట్ అవుద్ది. సో ఇది ఏంటంటే కోడ్. సో ఈ ప్రోగ్రాంలో మనం సమ్ అనేది కాల్ చేస్తాం, ఆ ఏరియా యొక్క సమ్ అనేది చూస్తాం. సో అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తున్నాం, చూడండి. ఇది కోడ్ అది. సో మీకు క్లారిటీగానే చూస్తున్నారని అనిపిస్తుంది, ఎందుకంటే హెచ్డీలో పెట్టాను కదా వీడియో. సో రాకపోతే లాక్డౌన్ అయ్యాక వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే చాలా ఉన్నాయి కూడా, చూసుకోండి. సో ఇక్కడైతే మనం టాపిక్లోకి వచ్చేద్దాం. సో క్లాస్ అనానిమస్ ఏరే అని నా క్లాస్, ఇక్కడ క్లాస్ నేము. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, దిస్ ఇస్ మై మెయిన్ మెథడ్. అండ్ ఇక్కడ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సమ్ అనే మెథడ్ని కాల్ చేసా. కాల్ చేసి దానికి ఏం చేసా, న్యూ ఇంట్ అని చెప్పి 10, 20, 30, 40 అని చెప్పి ఇచ్చా. సో ఇక్కడ న్యూ ఇంట్ అని చెప్పి ఇలా ఇచ్చాను కదా, దీన్ని అనానిమస్ ఏరియా అంటారు. చూడండి, దీనికి నేమ్ లేదు, ఇది ఎరేయే కదా, ఇలా ఇస్తే ఎరేయే కదా. సో ఈ ఏరేకి నేమ్ అనేది లేదు కదా, సో ఇది అనానిమస్ ఏరియా అంటారు. సో నేమ్ ఐడి లేదు కాబట్టి ఇది అనానిమస్ ఏరే. దీన్ని సమ్ అనే ఒక మెథడ్కి పారామీటర్ కింద ఇచ్చా. సో ఇక్కడ సమ్ అనే మెథడ్ ఇక్కడ నేను రాసా. సో పబ్లిక్ స్టాటిక్ ఇంట్ సమ్ ఇంట్ అని చెప్పి ఎక్స్ ఇంట్ టోటల్ ఈక్వల్ టు 0. ఇది ఫర్ ఈచ్ లూప్, మీకు అందరికీ తెలిసిందే ఫర్ ఈచ్ లూప్. ఒకవేళ తెలియకపోయినా నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తా. సో ఇంట్ x1 : x అంటే ఇంట్ x1 అనేది ఒక
ఇంటిజర్ వేరియబుల్ ఇక్కడ ఎక్స్ వన్ అనేది, ఇక్కడ ఎక్స్ అనేది ఎరే, ఇక్కడి నుంచి మనం పాస్ చేసిన ఎనానిమస్ ఎరే ఇక్కడికి వచ్చింది, అది ఎక్స్లో స్టోర్ అయింది. సో ఆ ఎక్స్లోంచి ఒక్కో ఎలిమెంట్ తీసుకుని దాని యొక్క సమ్ చేస్తుంది ఇక్కడ, ఐ మీన్ అదే మీన్స్ టోటల్ కనబడుతుంది. టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఎక్స్ వన్ అంటే ఒక్కో ఎలిమెంట్ తీసుకుని దాని యొక్క టోటల్ కనబడుతుంది, అండ్ రిటర్న్ టోటల్ అంటే టోటల్ అనేది రిటర్న్ చేస్తుంది. సో అది ఎలాగా అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ ఒకసారి అవుట్పుట్ కూడా చూసేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఎంత, 10 + 20 = 30, 30 + 30 = 60, 60 + 40 = 100. సో అవుట్పుట్ ఏం రావాలి, 100. ఇక్కడ అందుకే మీకు అర్థం కావాలని కామెంట్ సెక్షన్లో, ఐ మీన్ కామెంట్లో కామెంట్ చేసి రాసా 100 అవుట్పుట్ అని చెప్పి. రన్ చేసి చూపిస్తా, మీకే తెలుస్తుంది. సో మనం రన్ చేస్తే ఇలా వస్తుంది. ఒకసారి మళ్ళీ మీకోసం రన్ చేసి చూపిస్తా. సో చూసారు కదా, అవుట్పుట్ అనేది 100 వచ్చింది. సో దీన్నే ఎనానిమస్ ఎరే అని చెప్పి అంటారు. సో దీనికి ఐడి ఉండదు, నేమ్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ మనం రాసుకుని ఇలాగా ఎరే ఎలిమెంట్స్ రాసుకుని న్యూ ఆపరేటర్తో రాసుకుంటాం, అండ్ మనకు నచ్చిన విధంగా వాడుకుంటాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది. సో హోప్ యూ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో ఎవ్రీథింగ్. అలాగే మీకు కరెక్షన్స్లో చెప్తా అన్నాను కదా, అది కూడా ఫర్దర్గా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో వర్క్ కుదరక వీడియోస్ అనేవి పాస్ చేస్తా, మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటా సో మీకోసం. సో థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో హిట్ హిట్ ఇట్. థ్యాంక్ యూ.